కొట్టు. దేవుడు అంటాడు, నువ్వు ఎంత విలువైన వాడుగా ఉండాలంటే అంత నేను దంచాలి. దేవుడు కూడా మనల్ని వాడుకోవాలంటే హీజ్ అట్ వర్క్. మీ జీవిత పరిస్థితి ఎలాగున్నా సరే అండి, దేవుని చేతుల్లో సమర్పించుకునేటప్పుడు ఆయన నలుపుతాడు, ఆయన కొడతాడు, ఆయన పిసుగుతాడు. డూ ఇట్. ఇప్పుడుసార్లు ఎక్కువ టైం చేస్తుంది, ఏదో కొద్ది కలిపిసారి నూనె ఇస్తాను చాలంటే సరిపోతుందా? మన అంటాం అయ్యో ఏదో కొద్ది చేసేదేవా చాలదేవా, ఏదో కొంచెం రెడీ చేసి అది చేసి కాల్చేయి. దేవుడు అంటాడు, నో, ఐ హావ్ టు వర్క్ ఆన్ యూ. నిన్ను అన్ని విషయంలో యోగ్యునిగా మార్చాలి, నిన్ను అన్ని విషయంలో విలువైన వాడినిగా మార్చాలి, నీలోన్నదంతా అణచాలి. పొడిగా ఉంటే గాలి కొడితే ఎగిరిపోతుందండి, అదే ముద్దగా మారినప్పుడు ఎగురుతుందా? దేవుడు అంట, నిన్ను ఒట్టిగా వాడుకుంటే ఇట్లా పెడతా నువ్వు ఎగిరిపోతావు, కానీ నేను నిన్ను కలిపి నొక్కి కొట్టి తిప్పిన రోజున నువ్వు విలువైన వాడిగా నిలబడతావు, నువ్వు బలవంతుడుగా ఉంటావు. ఐ విల్ బ్రింగ్ యూ విత్ అ గ్రేట్ సబ్స్టెన్స్. విలువైన వాడిగా చేస్తాను. ఇందులో ఒకటి మర్చిపోయేవాడు ఏంటి? ఉప్పు. మీరు లోకముకి ఉప్పు లేకనే తెరమంటే ఎట్లా ఉంటుందండి? చాలా కష్టం. కానీ దేవుడు అంటాడు, మీరు ఉప్పు అయి ఉన్నారయ్యా, ఈ ఉప్పు, ఈ ఉప్పుతనాన్ని పోగొట్టుకుంటే దేనికి పనికి వస్తుంది? కాలు కింద వేసి కాపాడాలి, మట్టి దుమ్ము. ఉప్పు కాపాడుకోవాలి, కానీ దాంట్లో టేస్ట్ రావాలంటే దేవుడు అంటున్నాడు, ఐ విల్ యాడ్ యూ సమ్ గ్రేస్. నీకు కావాల్సిన కృప నీకు అనుగ్రహించబడుతుంది, నువ్వు విలువైన వాడిగా మారుతావు. మన దేవుడు ఏం చేసినా విలువైందే అండి, మన దేవుడు ఏం చేసినా మంచి కొరకేనండి. మన దేవుడు మనల్ని ఏమి చేసినా ఆయన చేతుల్లో ఉన్నంత వరకు మనకు క్షేమమే, ఆయన చేతుల్లో ఉన్నంత వరకు మనకు ఆశీర్వాదమే. మనల్ని కొట్టినా పర్వాలే, మనల్ని తిట్టినా పర్వాలే, మనల్ని అవమానించినా పర్వాలే, మనల్ని హేళన చేసినా పర్వాలే, మనుషుడు మనల్ని ఏమి చేసినా దేవుడు అనుమతించేది మన మంచి కొరకు మాత్రమే. ఎందుకంటే చివరికి మనం చేరే స్థలం గొప్ప స్థలం.